Sunitha garu namaste andi. మీరు 2 terms ఎమ్మెల్యే సక్సెస్ఫుల్గా కంప్లీట్ చేసి థర్డ్ ఎలక్షన్స్ కూడా ఇప్పుడు ప్రిపేర్ అవుతున్నారు, మీకు టికెట్ కూడా రావడం జరిగింది, ఎలా ఫీల్ అవుతున్నారు? సంతోషంగా ఉంది. మళ్ళీ ఒక 5 ఏళ్ళు ఆలేరు నియోజకవర్గ అభివృద్ధిలో భాగం అవ్వడానికి, ఈ అభివృద్ధి చేసే విషయంలో, ఈ ప్రజలకి సేవ చేసే విషయంలో మళ్ళీ ఒకసారి అవకాశం వచ్చినందుకు సంతోషంగా ఉంది. ముఖ్యంగా గౌరవ ముఖ్యమంత్రి గారు కేసీఆర్ గారు ఆలేరులో ఉన్న టీఆర్ఎస్ పార్టీ శ్రేణులపైన ఒక నమ్మకంతో ఈ టికెట్ ఇచ్చారని నేను భావిస్తూ ఉన్నాను. సో ఈసారి కూడా తప్పకుండా ఘన విజయం సాధిస్తాం. అంటే మీ నియోజకవర్గంలో ఇప్పుడు దాకా మీరు చేసిన అభివృద్ధికి ఇప్పుడు ఇంకా ఈసారి గెలిస్తే చేయబోయే అభివృద్ధి గురించి ఒకసారి. ప్రజలు ఊహించిన దానికంటే కూడా అభివృద్ధి చాలా బాగా జరిగింది అనుకుంటున్నాను. ప్రజల అభిప్రాయం అయితే ఇంకా బాగుంటుందేమో నేను చెప్పే కంటే కూడా, ఎందుకంటే దాదాపు సాగునీటికి చాలా కష్టం ఉండేది, ఇప్పుడు సాగునీటి సమస్య తీర్చుకున్నాము. దాంతోపాటు రోడ్ల ఇబ్బందులు కూడా చాలా ఉండేవి, చాలా గ్రామాలకు కనెక్టివిటీ లేదు. సో ఇప్పుడు దాదాపుగా 89% పూర్తి చేసుకున్నాం, ఇంకా కొన్ని మిగిలిపోయి ఉన్నాయి, అవి కూడా పూర్తి చేసుకోవడానికి ఒక అవకాశం అని భావిస్తాను. అండ్ గ్రామ పంచాయతీలు ఉన్నా గ్రామ పంచాయతీ కార్యక్రమాలు నిర్వహించడానికి సర్పంచ్ కూర్చోవడానికి పంచాయత్ సెక్రటరీ కూర్చోవడానికి ఒక భవనం కూడా లేకుండా ఉండేది. ఈసారి 55 గ్రామ పంచాయతీ భవనాలు నిర్మాణం చేసుకున్నాము. దాంతోపాటు 100 పడకల ఆసుపత్రి ఈ యారుగుట్టకు మంజూరు చేయించుకోవటం, మెడికల్ కాలేజ్ మంజూరు చేయించుకోవటం, అదేవిధంగా సాగునీటి విషయంలో 534 చెరువులు బాగు చేయించుకోవటం, 26 చెక్ డ్యాములు ఇప్పటికే నిర్మాణమై ఉన్నాయి, ఇంకా కూడా 7 చెక్ డ్యాములు శాంక్షన్ చేయించుకున్నాము. చెప్పుకుంటూ పోతే చాలా ఉన్నాయి. సో ఈ విధంగా అభివృద్ధి విషయంలో మాత్రం ఎటువంటి కాంప్రమైజ్ కాకుండా ప్రజలకు ఏవైతే అవసరాలు ఉన్నాయో అవసరాలు తీర్చుకుంటూ వచ్చాం. ఎంత చేసినా ఇంకా నీడ్స్ ఉంటానే ఉంటాయి, ఇంకా ఆశలు ఉంటానే ఉంటాయి. చేయాలనే ఆలోచన ప్రజలకు ఉంటుంది, వాళ్ళ ఆశలకి వాళ్ళ అవసరాలకి తీరుగా తప్పకుండా ఇంకా కూడా అభివృద్ధి పదంలో నడుస్తామని ఆశిస్తాం. అంటే ఈసారి మీరు గెలిస్తే ప్రజలు మీ నుంచి కోరుకుంటుంది లేదా వాళ్ళ విజ్ఞప్తి ఏముందండి? అందరికీ ఉపాధి కావాలనేది ఉంటుంది. సో ఆ ఉపాధి వైపు ప్రతి ఇంటికి ప్రతి గడపకి ఒక అవకాశం రావాలని నేను కూడా ప్రయత్నం చేస్తూ ఉన్నాను. గతంలో స్కిల్ డెవలప్మెంట్ యాక్టివిటీస్లో చాలామందికి శిక్షణ కార్యక్రమాలు నిర్వహించినాము. అండ్ భవిష్యత్తులో తప్పకుండా ఉపాధి అవకాశాలు మెరుగుపరిచే విషయంగా నేను పనిచేస్తాను. మీరు అన్ఎక్స్పెక్టెడ్గా ఎలక్షన్స్ అంటే ఈ పొలిటికల్గా జర్నీ స్టార్ట్ చేశారు, సక్సెస్ఫుల్గా 2 టర్మ్స్ అయితే కంప్లీట్ చేసుకున్నారు, 3rd టర్మ్కి కూడా ఇప్పుడు ప్రిపేర్ అవుతున్నారు. అంటే ఈ 3rd టర్మ్ కానీ గెలిస్తే మీకు మంత్రి ఛాన్స్ కూడా చాలా హైగా ఉంటాయి, దాని గురించి ఒకసారి. అదే అదృష్టం కూడా ఉండాలండి, ఎందుకంటే 2001లో ఉద్యమంలో స్టార్ట్ అయిన నాకు, నేను కూడా ఎమ్మెల్యే అవుతాను ఊహించలేదు. బట్ ఇప్పటి మా ముఖ్యమంత్రి గారు, అప్పటి మా వ్యవస్థాపక పార్టీ అధ్యక్షులు, వారి శిక్షణ, వారి క్రమశిక్షణ, వారు మాకు ఎప్పటికప్పుడు ఇస్తున్న గైడెన్స్ అనుకోండి, మాకు ఇస్తున్న ఎంకరేజ్మెంట్ అనుకోండి. ఉద్యమ సమయంలో 2014 వరకు కూడా తెలంగాణ రాష్ట్రం కోసం పనిచేశాము. 14 తర్వాత గౌరవ ముఖ్యమంత్రి గారు అవకాశం ఇచ్చి ఇక్కడ నాకు ఎమ్మెల్యేగా పోటీ చేసే అవకాశం ఇచ్చారు, ప్రజలు కూడా నన్ను ఆశీర్వదించారు. సో అట్లా ఒకసారి, రెండోసారి మనం చేస్తున్న అభివృద్ధి, మనం ప్రజల్లో ఉంటున్న విషయం, ముఖ్యంగా వాళ్ళతోనే ఉంటున్నాం, కాన్స్టిట్యున్సీలోనే ఉంటున్నాము, అందుబాటులో ఉంటున్నాం కాబట్టి రెండోసారి కూడా మనకు అవకాశం దొరికింది. మూడోసారి చూసుకుంటే సహజంగా ఈరోజు తెలంగాణలో 105 మందికి టికెట్లు ఇచ్చారు, సిట్టింగ్లకు మా టికెట్లు ఇస్తానని చెప్పి మాట ఇచ్చినట్టుగా ఇచ్చారు. ఎవరైతే వాళ్ళ పనితీరు బాగలేదో అవి టికెట్స్ హోల్డ్ చేశారు, కొన్ని టికెట్స్ చేంజ్ కూడా చేసినారు. సో పనితీరు బాగుంటేనే కేసీఆర్ గారు టికెట్ ఇస్తారు, ముఖ్యంగా ప్రజల మధ్య ఉంటేనే కేసీఆర్ గారు టికెట్ ఇస్తారు, ఇది నిరూపితమైంది. అండ్ ఇంకొకటి ఏంటంటే, చాలా అనుమానాలు అపోహలు కూడా ఉండే, ఆ అనుమానాలని పటాపంచలు చేస్తూ ఆ అపోహల్ని అన్నిటికీ తెరవేస్తూ ముఖ్యమంత్రి గారు ఒక మంచి నిర్ణయం తీసుకున్నారు. మా పార్టీ వ్యవస్థాపక అధ్యక్షులు ముందుగానే డిక్లేర్ చేయడం వల్ల మాకు టైం ఎక్కువ దొరుకుతుంది ప్రిపేర్ అవ్వడానికి కూడా. సో ఈసారి మంచి మెజారిటీ వస్తుందని అనుకుంటున్నాను. మీరు మొదటి నుంచి బీఆర్ఎస్తో, అప్పుడు టీఆర్ఎస్, ఇప్పుడు బీఆర్ఎస్, అంటే ఇన్నేళ్ల జర్నీ అండ్ నెక్స్ట్ ఎలా ఉండబోతుంది మీ జర్నీ? అండ్ మహిళల్ని ఇంత ప్రోత్సహిస్తున్నారు కదా, మీరు కూడా ఇన్నేళ్ల నుంచి పార్టీలోనే ఉన్నారు, దానికి మీరేం చెప్తారు? నిజంగా మహిళలకు పెద్దపీట వేస్తున్న ప్రభుత్వం తెలంగాణ ప్రభుత్వం మాత్రమే చెప్పక తప్పదు. అది సరే, అందరూ జనరల్గా చెప్పే మాట షీ టీమ్స్ అని, భద్రత అని, రకరకాల స్కీమ్స్ గురించి చెప్తారు. బట్ నేనేం చెప్తానంటే, స్త్రీలు ఆర్థికంగా బలపడాలి, స్త్రీలకి రక్షణ ఉండాలి, ఇవి మాత్రమే ఆలోచించలేదు ముఖ్యమంత్రి గారు. ఎంత గొప్ప విషయాలంటే, స్త్రీలకున్న ఇబ్బందుల్ని కూడా దృష్టిలో పెట్టుకొని, ఒక ఉద్యోగినికి ఆమె ప్రెగ్నెంట్గా ఉన్నప్పుడు ఆమె అవసరాలు ఏంటో గమనించి
90 రోజులు మెటర్నిటీ లీవ్ కాకుండా 180 రోజులు మెటర్నిటీ లీవ్ ఇచ్చి తనకు ఎప్పుడు అవసరం ఉంటే అప్పుడే వాడుకునేటట్టుగా కూడా ఒక అవకాశం కల్పించడం అనేది అంత లోతుగా ఎవరు ఆలోచించరు. అట్లాగే ప్రెగ్నెంట్గా ఉన్న మహిళకి తనకి పౌష్టికారం అందించడమే కాకుండా కేసీఆర్ కిట్ లాంటివి అందిస్తూ ఆడపిల్ల పుట్టినా మగపిల్లాడు పుట్టినా అధైర్యపడద్దు నేను ఉన్నానంటూ కళ్యాణ లక్ష్మి లాంటి పథకాలు, పిల్లలు చదువుకోవడానికి కావాల్సిన గురుకుల పాఠశాలలు ఎంత గొప్పగా అంటే పిల్లల భవిష్యత్తును ఇప్పటి నుంచి ఆయన తీర్చిదిద్దే ప్రయత్నం చేస్తూ ఉన్నారు. ఇప్పుడు పేరెంట్స్ కేవలం ఈరోజు వరకు సంపాదించుకున్నది పిల్లలతో గడపడానికి, హ్యాపీగా గడపడడానికి, ఏమైనా ఆరోగ్య సమస్యలు వస్తే వాటిని తీసుకోవడానికి మాత్రమే. బట్ భవిష్యత్ అంతా కేసీఆర్ గారే బాధ్యత తీసుకున్నారు. సో ఇంత గొప్పగా భావితరాల భవిష్యత్తు గురించి ఆలోచిస్తున్న ఏకైక ముఖ్యమంత్రి కేసీఆర్ గారు. రెండో విషయం మహిళల విషయంలో మరి అటు ఆర్థికంగా సాధికారత సాధించడమే కాకుండా సామాజికంగా కూడా వారు ఎదగాలనే ఆలోచనతో పాటు రాజకీయంగా కూడా వీళ్ళు ఎదిగితే బాగుంటుందనే ఆలోచన చాలా చట్టసభలలో అంటే ఎలక్షన్స్ వచ్చినప్పుడు పార్లమెంట్లో 33% రిజర్వేషన్ కల్పించాలని చెప్పి చాలా పార్టీలు మాట్లాడతాయి. ఎలక్షన్స్ ముందు మాట్లాడతారు, ఎలక్షన్స్ తర్వాత మర్చిపోతూ ఉంటారు. ఇట్లా 70 ఏళ్ళు గడిచిపోయింది స్వాతంత్రం వచ్చి. బట్ మా ముఖ్యమంత్రి గారు, మా తెలంగాణ ప్రభుత్వం మాత్రం వీళ్ళకు బేస్ ఇవ్వాలి. ఫస్ట్ మహిళలకు ఒక బేస్ ఇస్తే వాళ్లకు వాళ్ళు ఎదిగేంత అవకాశం కల్పించాలని అనుకున్నారు. కాబట్టి ఈరోజు స్థానిక సంస్థలలో వార్డు సభ్యుని స్థాయి నుంచి జిల్లా పరిషత్ స్థాయి వరకు 50% రిజర్వేషన్ ఇచ్చారు. సో అంటే దే గెయిన్ నాలెడ్జ్, దే గెయిన్ ఎక్స్పీరియన్స్. ఫ్యూచర్లో వాళ్ళు ఎదగాలనుకుంటే ఇది ఒక అవకాశం కల్పించినారు. నేను కూడా అంతే, నేను సర్పంచ్ చేశాను, ఎంపీపీ చేశాను, ఈరోజు ఎమ్మెల్యేగా ఉన్నాను. నాకున్న అనుభవం, నాకున్న అవకాశాలని బట్టి నేను ఎదగగలిగాను. సో అట్లా చాలామంది మహిళలకు అవకాశం కల్పించాలనేది ముఖ్యమంత్రి ఆలోచన. నామినేటెడ్ పోస్టులలో కూడా ఈరోజు 33% రిజర్వేషన్ మహిళలకు కల్పించారంటే మహిళలకి ప్రాధాన్యత ఇచ్చే ప్రభుత్వాలు ఈ దేశంలో ఏమైనా ఉన్నాయంటే తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం. విఆర్ ప్రౌడ్ ఆఫ్ కేసీఆర్. మీరు అన్నట్టు అంటే ఇప్పట్లో అయితే అందరూ బయటకు వస్తారు ఎలక్షన్స్ ముందు కాబట్టి అందరూ ప్రచారాలు చేస్తారు అన్నట్టు. మీరు మీటింగ్ జరుగుతుంది, ర్యాలీ జరుగుతుంది, మీ ఏ ఇష్యూస్ మీద అడ్రస్ చేస్తున్నారు, ఏ ఇష్యూస్ అడ్రస్ చేస్తూ మాట్లాడుతున్నారు, ఏ టాపిక్స్ గురించి ఓటర్స్తో చెప్పాలంటున్నారు? గతంలో మాకు సాగునీటి సమస్య చాలా ఉండేది, ఇప్పుడు అది తీరిపోయింది. కరెంటు సమస్య ఉండేది, అది తీరిపోయింది. మంచినీళ్ళ సమస్య ఉండేది, అది తీరిపోయింది. ఇప్పుడు మాకున్న సమస్యల్లో ఉపాధి. సో ప్రతి ఒక్కరికి ఎంప్లాయ్మెంట్ కావాలి, అదే మా లక్ష్యం, అదే మా టార్గెట్. ఒక్కొక్క సమస్యను అలా చేదిగించుకుంటూ వస్తున్నారండి మీరు. తండాలకి మీరు 37 కోట్ల దాకా ఖర్చు పెట్టి వాళ్ళ అభివృద్ధి కోసం చేయడం జరిగింది, ఒక్కసారి దాని గురించి చెప్పరు? యా, గతంలో తండాల్ని పట్టించుకునే వాళ్ళే లేకపోతుండే. ఇప్పుడు నూతనంగా తండాల్ని కూడా గ్రామ పంచాయతీ చేసి ఆ గ్రామ పంచాయతీలు కూడా మెరుగైన సేవలు అందించడం కోసం రోడ్డు కనెక్టివిటీ ఇవ్వటం, ఆ ఊర్లో గ్రామ పంచాయతీ భవనాలే కాకుండా ఇతరత్ర వాళ్ళ అవసరాలు ఏముంటే అవన్నీ కూడా తండాలలో కూడా ఈరోజు డ్రైనేజ్ వ్యవస్థ, సీసీ రోడ్డు వ్యవస్థ ఇవన్నీ కూడా చేయడం జరిగింది. సో తండాలో ఉన్న వాళ్ళు కూడా చాలా హ్యాపీగా ఉన్నారు. అండ్ నిజం చెప్పాలంటే వాళ్ళకు లిపి లేకపోయినా వాళ్ళలో ఉన్న పట్టుదల ఎవరికీ ఉండదు, వాళ్ళలో ఉన్న కసి ఎవరికీ ఉండదు. సో తండాలు ఈరోజు అభివృద్ధి బాటలో నడుస్తున్నాయంటే వాళ్ళ పట్టుదలే ఈరోజు కారణం. వారికి ఈ ప్రభుత్వం ఎప్పటికీ అండగా ఉంటుంది. రెండోది 6% రిజర్వేషన్ ఉన్న వారికి 10% రిజర్వేషన్ ఇచ్చి వారు కూడా పురోగతిలో నడవాలనే ఆలోచనతో ముఖ్యమంత్రి గారు మంచి మంచి పథకాలు ఇస్తూ ఉన్నారు. వంద పడకల ఆసుపత్రి యారుగుట్టకి మంజూరు చేయించుకున్నాము ఫస్ట్లో. ఆ తర్వాత మెడికల్ కళాశాల అడిగినప్పుడు ముఖ్యమంత్రి గారు అన్న మాట ఏంటంటే ఎయిమ్స్ ఉంది కదా ఇంకెందుకు మనకు అన్నారు. అంటే ఈ జిల్లాలో ఎయిమ్స్ ఉంది, ప్రతి జిల్లాకి కూడా వైద్య కళాశాల ఇస్తున్నారు, మాకు ఇవ్వలేదు. అది అడిగినప్పుడు ఎయిమ్స్ ఉంది కదా అన్నారు. బట్ ముఖ్యమంత్రి గారిని లక్ష్మీనరసింహస్వామి దేవాలయం ఉంది, ఈ దేవాలయానికి లక్షల్లో భక్తులు వస్తూ ఉంటారు. ఎమర్జెన్సీస్ ఏమన్నా ఉన్నప్పుడు వెంటనే అటెండ్ చేయడానికి కూడా ఒక ఇక్కడ ఒక కళాశాల అవసరం, ఆసుపత్రి అవసరం అనే మాట చెప్పడం. టీటీడీలో ఎట్లయితే వాళ్ళు వైద్య కళాశాలను మెయింటైన్ చేస్తున్నారో భవిష్యత్తులో లక్ష్మీనరసింహస్వామి దేవస్థానమే మెయింటైన్ చేసే విధంగా ఒక వైద్య కళాశాలను మంజూరు చేయమని అడిగి ఒప్పించుకొని ఈరోజు మంజూరు కూడా చెప్పించుకున్నాం. అండ్ డయాలసిస్ రోగుల గురించి, వాళ్ళకి వాళ్ళ మీద తీసుకున్న కేర్ గురించి ఒకసారి. మా జిల్లాలో ఉన్న చాలా దురదృష్టకరమైన విషయం ఏంటంటే కొన్ని సంవత్సరాల నుంచి కూడా ఫ్లోరసిస్తో బాధపడుతుంది ఈ ప్రాంతం. సో కేసీఆర్ గారు ప్రభుత్వం వచ్చిన తర్వాత మిషన్ పరిధి ద్వారా ఇంటింటికి సురక్షిత మంచినీరు ఇస్తున్నారు. ఇస్తున్నప్పటికీ కూడా అప్పటి నుంచి ఆ నీళ్లు తాగిన వాళ్ళు, ఫ్లోరసిస్ నీళ్ళు తాగిన వాళ్ళకి ఆర్థరైటిస్ ప్రాబ్లమ్స్ చాలా వస్తుంటాయి. దాంతోపాటు కిడ్నీలలో రాళ్ళు తయారవ్వడం, కిడ్నీలు ఫెయిల్ అవ్వడం, డయాలసిస్ ట్రీట్మెంట్ తప్పనిసరి అవుతుంది. సో ఒక్కసారి పేషెంట్ డయాలసిస్ ట్రీట్మెంట్ తీసుకోవడం స్టార్ట్ చేస్తే ఇట్ ఈస్ జస్ట్ ఎక్స్టెన్షన్ ఆఫ్ దేర్ లైఫ్. అంటే వాళ్ళ జీవిత కాలాన్ని పొడిగించడానికి చేస్తున్న ట్రీట్మెంట్ మాత్రమే అది. సో అట్లాంటి కుటుంబాలు, ముఖ్యంగా పేదరికంలో ఉన్న కుటుంబాలు నెలకి 50,000 ఖర్చు పెట్టడం అంటే చాలా కష్టం. సో ఆ 50,000 ఖర్చు పెట్టుకోలేని కుటుంబాలు మనుషుల్ని వదిలేసుకుంటున్నారు, అంటే వాళ్ళ ప్రాణాలని కూడా వదులుకునే పరిస్థితి. ఆ కుటుంబాలు చిద్ది అంటే విచ్ఛిన్నమైపోతూ ఉన్నాయి, ఇంకా పేదరికంలో పడిపోతూ ఉన్నాయి.
సో ఆ కుటుంబాలకు ఏదైనా చేయాలనే తపనతో అసెంబ్లీలో డయాలసిస్ సెంటర్ కావాలని అడిగాను. బట్ చాలా టైం పడుతుందని అర్థమైంది కాబట్టి స్వయంగా నేనే ఒక 46 లక్షల రూపాయలతో ఒక కార్పొరేట్ స్థాయిలో ఒక భవనాన్ని నిర్మించి ఇచ్చాము. దాంట్లో భగవాన్ మహావీర్ జైన్ ట్రస్ట్ వాళ్ళతో ఒప్పందం చేసుకొని వారి ద్వారా ఇప్పుడు ఉచితంగా ఇక్కడ 76 మంది పేషెంట్లకి ట్రీట్మెంట్ ఇస్తున్నాం. అంటే 76 కుటుంబాలకి నెలకు 50,000 రూపాయలు మేము మిగిల్చినట్టు, వాళ్ళ డబ్బుల్ని మేము సేవ్ చేసినట్టు, ఆర్థికంగా వాళ్ళు కష్టాలు పాలవ్వకుండా చూసినట్టు. సో అదొక సంతృప్తి నాకు, అంటే లైఫ్ మొత్తంలో అట్మోస్ట్ సాటిస్ఫాక్షన్ ఇచ్చిన సర్వీస్ అది. అండ్ రాఖీ పౌర్ణమి వస్తుంది, యాజ్ యూజువల్ మీరు ప్రతి ఇయర్ కేసీఆర్ గారికి రాఖీ కడతారు, ఇప్పుడు ఈసారి తప్పకుండా ఈసారి కూడా రాఖీ కడతాను, వారి ఆశీర్వాదం ప్రతి సంవత్సరం తీసుకుంటాను. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ.